అందరికి హ్యాపీ సండే అనమాట. ఇంకేరా ఏందనుకుంటున్నారు, డైలీ వ్లాగ్ తీయలేదండి, ఇంకా టిఫిన్ చేసాము ఇవాళ. అయితే అలా నా కోసం అయితే ఇంకా మా అన్నయ్య మా వదిన వచ్చారనమాట. ఇంకా పొద్దున్నే వచ్చారండి. ఇంక ఎండ చూడండి బయట ఎలా వస్తుందో. ఇంక పొద్దున్నే లేసి అయితే ఇంకా దుప్పట్లు ఉతుక్కొని ఇంక బట్టలు ఉతుక్కొని ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఇంక బావ అయితే నా కోసం టిఫిన్ చేశాడని పాపం ఇలా అర్థం లేవలేదు. ఎందుకంటే నైట్ ఎవరియో కాపురానుకో దేనికి వెళ్తుంటే ఇంక ఉండి గంట దాకా ఉండి లేవలేదనమాట. ఇలా అయితే నేను ఇంక వాళ్ళు వచ్చారండి, ఇంక వాళ్ళు అదరా బదరా టిఫిన్ చేసి వచ్చారు. అంటే ఇడ్లీ పోయిన వేసాను, అలానే ఒక పక్క అన్నం కూర కూడా అయితే వండుతా ఉన్నాను. ఇంకేదంటే చికెన్ కర్రీ అన్నం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మా అది నేను తినలేదంట, అది కూడా తొంగి చూస్తుంది. మీకు చూపిస్తాను. ఇంకా కదా పేరు వచ్చేసరికి ఇంకా ఆకలి అంటారని చెప్పి ఇంక ముందు ఇడ్లీ పోయిన వేసాను, చట్నీ కూడా ఉంది. ఇంకా కర్రీ అను ఇంకా అలానే వైట్ రైస్ చేయాలన్నమాట. ఇంకా ఉండేలోపు ఇంక ఇడ్లీ ఉడిగితే ఇంక ఇడ్లీ పెట్టిన తర్వాత అన్నం వండొచ్చు అని చెప్పేసి అయితే ఇంకా వాటిలో కావాల్సిన మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మా అన్న అయితే కట్లు కొట్టిన పోయి రాత్రి వచ్చేలోకి 1 గంట అయిందంట. ఇంకా జర్నీ చేయనేమోనని కొడుకుంటే లేకూడని చెప్పేసి మా అమ్మ కావాల్సిన అన్ని ఇచ్చి పంపించి అడగపోయి పడిపోయాక సేపు కూర్చానని ఇంక మా అన్న అయితే నిద్రపోతాం అన్నాడు బాగా కలిసిపోయి. అసలు రామనుకున్నా సాయంత్రం మళ్ళీ ఒకవేళ వస్తాడో రాడని చెప్పేసి అయితే ఇంక మా అమ్మ పొద్దునే పంపేసింది అనమాట. బలవంతంగా పోపో మళ్ళీ నేను నిద్రపోతే లేవని చెప్పేసి నన్నయ్య లోన పడుకున్నాడు. కాదు హాయ్ చెప్పు. హాయ్ చూసారు కదండి, అప్పుడప్పుడు కానొస్తూ ఉండేది కదా. ఈ అమ్మాయి పాప మదరా పేరు అది వచ్చిందంట మా వదిన. ఈ అమ్మాయి ఇంకెక్కడికి వచ్చినాక ఇంక అమ్మాయి చదువు పని చెప్పి ఆడుంటే అది ఆ అమ్మాయి ఇల్లు కాబట్టి నాకు చేసి పెట్టింది. ఇక్కడికి వచ్చినాక ఇంక వాళ్ళ అన్న కదండి, ఇంకా నేను కూర్చోబెట్టి ఇంక ఇళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నువ్వు కూర్చో, ఇంక ఇడ్లీ అయ్యి మేము ప్రిపేర్ చేసుకుంది కానీ. ఇంక మన రెస్ట్ తీసుకుంటున్నాడు, ఇంక లేచిన తర్వాత చూపిస్తాను. ఇంక వాళ్ళకి కావాల్సినవి అయితే ఇంక నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ ఉడికిన తర్వాత ఇడ్లీ పెట్టి ఇంక అన్నం కూర కూడా వండుతాను. ఇంకా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. అండి ఇంక ఇడ్లీ అయితే ఉడుకుతా ఉన్నాయి, చూపిస్తాను. ఇంతకు ముందుగానే పెట్టింది మోత ఇడ్లీ పోయిన పెట్టాను. ఇంకా అలానే దాంట్లో కావాల్సింది ఇంకా మసాలా దీంట్లో కొంచెమే కావాలని చెప్పేసి అయితే అది మెదవట్లేదని ఇంకా అలానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, చిన్నులపాయ, పచ్చికొబ్బరి అనమాట మిక్సీ పట్టాను కలిపిది. అది టమాటా పేస్ట్ విడిగా 2 పచ్చిమిర్చి ఉంచాను. ఇంకా అలానే ఇదిగోండి మన చికెన్. ఇంకా అలానే మసాలా నీళ్ళు కర్రీలో పనికి వస్తే ఇంక పక్కనే ఉంచాను. ఈ బియ్యం అనమాట నానబెట్టి ఎసురు పెట్టి పెట్టుకున్నాను. నానబెడితే బియ్యం పొడుగ్గా వస్తాయి అని చెప్పేసి ఇప్పుడైతే బాగా ఓ పక్క కర్రీ చేస్తాను అంటున్నాడు. ఓ పక్క కర్రీ చేస్తే ఓ పక్క ఇడ్లీ ఉడుకుతున్నాయి. తర్వాత రైస్ నానింది కదండి, ఎమ్మటినే ఉడికిద్ది. ఇప్పుడైతే వాళ్ళ అన్న కర్రీ చేస్తున్నాడు అనమాట. ఇంకెక్కడికి వచ్చి నేను ఎలా చేస్తున్నానో చూసి అడిగిపోయి నేర్చుకొని చెబుతా ఉన్నాడు. ఆ అమ్మాయి ఇంకేడే నుంచుంది, అన్న మీరు చేస్తున్నారు కానీ నేను కూర్చుంటే ఏం బాగుండదు అని పక్కనే ఉందనమాట. ఇంకా బావకి కర్రీ ప్రిపేర్ అయ్యారు. ఈ అమ్మాయి మొహమాటం అండి రావటం. ఇవాళే మా ఊరు వచ్చింది కాసేపు మాతోనే ఉంటారు. ఇంకా అలానే బావ కర్రీ తాగి చేసేది అని చెప్పొద్దాం. అందుకండి ఆయిల్ వేసి మసాలా వేసాను. ఇందాక మీకు పేస్ట్ చెప్పాను కదండి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ అని అయ్యి అనమాట. ఇంకా ఈ అమ్మాయి కొత్తగా ఉండలే నవ్వుతా ఉన్నాడు, ఉంటే తీస్తూ ఉంటాం కాబట్టి అలవాటు అయ్యేది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అండి అందరికీ. ఇంకా వీళ్ళు తినేటప్పుడు ఇంకా మన్నాయి కూడా మాట్లాడేవి చూపిస్తాను. మన్నాయి మామూలుగా జోకులేడండి, పంప పని పోయి సాలిపోయి నిద్రపోతున్నాడు. లేకపోతే సెటైర్ లేస్తా ఉండేవాడే. మరి ఆయన బాగా మౌనంగా ఉన్నాడు. కర్రీ అవుతా ఉంది. కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తావా ఎలా చేస్తున్నాడు అనేది చూసేయండి. అదిగోండి ఇంట్లో పనులు అయితే బాగా చేస్తున్నా చూసి తిన్నారు కదా. ఇంకా అయితే బాగా ఎందుకు చేస్తున్నానంటే పొద్దు నుంచి నేను ఇంట్లో పని చేసి అలసిపోయినాను. ఇంక బాగా మా చెల్లి కొండ పెడతానండి. ఇంకా దుప్పట్లు ఇంకా పని అంతా చేసుకున్నాను, ఇంట్లో అంతా శుభ్రంగా జరిగాను అనమాట. అందుకని చెప్పేసి ఇంక బావ నేను కర్రీ చేస్తాను. ఇంక వేడి తగిలిద్ది ఇంకా దుప్పట్లు అవన్నీ బాగా కలిసిపోయావని చెప్పేసి బాగా చేస్తున్నాడు కర్రీ. అవునా చెప్పు నువ్వు మరి ఏదండి బిస్కెట్ అయితే పెద్ద బిస్కెట్ వేసాడు వాళ్ళ చెల్లి వాళ్ళందరూ మాటలకు నవ్వుతా ఉంది. కర్రీ కూడా అవుతా ఉంది. ఇంక ఇడ్లీ అయితే చూసి చూద్దాం ఇడ్లీ అయినా లేవని. దీన్ని సిమ్లో పెడితే ఆవిరిలో కొద్ది కొద్దిగా వచ్చింది అసలు కొంచెం ఒక 5 నిమిషాలు ఉంటే మన ఇడ్లీ రెడీ అయిపోతాయి. అలానే మసాలా వేగుతా ఉన్నాయి అవే. అలానే ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోకి సరిపడంత పసుపు వేసుకుందాం.
అలానే దాంట్లోకి టేస్ట్ సరిపడంత సాల్ట్. అలానే ఇంకా చికెన్ ముక్కలు, చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయండి. ఇంక ఉప్పు అనే పోసి పట్టిద్ది. ఇంక ఇడుగుతున్నప్పుడు మనం కారం అలానే టమాటా గ్రేవీ చేసుకోవాలి. అంతేనా? టమాటా కూడా పోతున్నాయండి, మామూలుగా ఒక్క తీయట్లేదు కదా. మూత పెట్టుకొని బయటకు వచ్చింది, దీని మీద మూత వేసుకున్నాను. సరేనండి, ఇంకా అది చికెన్ ముక్కలు బాగా మరుగుతా ఉన్నాయండి. పసుపు ఉప్పు వేసి ఉడక పెడతా ఉంటే మరుగుతున్నాయి అన్నది బాగా ఉడుకుతున్నాయి. అప్పుడే మనం టమాటా గుజ్జు చేసుకుంటే గ్రేవీ అయిపోయింది, గ్రేవీగా బాగుంటుంది. బాగా కారం ఇప్పుడు ఇంకా ఇంకాసేపు వెయిట్ చేయాలి దానికి. టమాటా అనేది వాసన స్మెల్ రాకూడదు అనమాట, వేసిన స్మెల్. అప్పుడు బాగా ఉడికినప్పుడు రాదా స్మెల్? అంతేనా కదా. ఇంకా రెండు పచ్చిమిర్చి, అవి కూడా కవి కూడా ఉడుకుతాయి. మూత వేసుకుంది ఉడికినాయండి. ఆఫ్ చేసాను చికెన్. అదిగోండి మరుగుతూ ఉంది. ఇంకా బాబు అయితే వాళ్ళ కొడుకు పడతా ఉన్నాడు బ్రేక్ ఇచ్చి. దాంట్లోకి తగినంత కారం వేసుకుంది. అలానే కొంచెం ధనియాల పౌడర్, ధనియాల పౌడర్ కొంచెం మొత్తం బాగా కలిపి తీపులు ఇంకా బుడబుడ మరుగుతా ఉంది కదా. ఇంకా అలానే కొంచెం సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాం. ఇంకా సిమ్లో బాగా ఉడికితే ఇంకా టేస్ట్ బాగా వచ్చింది అనమాట. చట్నీలు ఏమేమి వేసాడు తెలుసా? బాదం పప్పు ఉన్నాయని చెప్పి, బాదం పప్పు, పచ్చికొబ్బరి, పుట్నాలు కూడా, పుట్న పప్పు కొన్ని, శనగగుళ్ళు, పచ్చిమిరకాయలు వేసాడు. ఇంకో చెల్లి సూపర్ అని చెబుతున్నాడు. నేను చేతి సూపర్ అందా, వాళ్ళ అన్న చేతి సూపర్ అంటుంది. సూపర్ అమ్మన్న అయితే కొత్త అయ్యలే పాప మాట్లాడలే. ఇంకా బాబు కూడా పాప మలిసిపోయాడండి కర్రీ చేసి. ఇంక నిద్రలేసి అన్నం తింటున్నారండి. అదిగోండి పాప లేచి ఏం చెప్పాలి, అర్థం కాక అన్నం తింటా ఉన్నాడు. మా అన్నయ్యకి మరీ సిగ్గండి, మొహమాటం అనమాట. అందుకే ఎట్టన కూర మీ బాబు చేసాడు. ఎట్టన కూర మీ బాబు చేసింది? చెప్పి మేము అన్న చేసిన కూర ఎట్టంది? సూపరా. సరేనండి, వీళ్ళకి మొహమాటం అనమాట. తిన్న తర్వాత అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు టైం వచ్చేసి ఒకటైంది. బావ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసాడని వెళ్ళాడు అనమాట. అదిగోండి అది వేసుకోమే, అది కప్పుకో జాగ్రత్త. చిన్నగా తోలు జాగ్రత్త. ఇంటికి పోంగలి ఫోన్ చేయి జాగ్రత్త. బాయ్. చిన్నగా పోండి, పోంగల్ ఫోన్ చేయి. పిల్లలు అడుగుపోయి కూడా ఎగిరి చెయ్యి.